కన్యా రాశి. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. డిసెంబర్ 2019లో గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరా ఫల్గుణిలోని చివరి 3 పాదాలు, హస్తానక్షత్రంలోని 4 పాదాలు, చిత్తాలోని మొదటి 2 పాదాలు ఈ రాశికి చెందినవి. వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు. అదృష్ట రత్నము కెంపు, ముత్యము, పగడము. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి 25వ తారీఖున ఏర్పడబోయే షష్ట గ్రహ కూటమి చతుర్థ స్థానంలో ఏర్పడబోతున్న కారణంగా వీరికి ఈ నెల ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం. గ్రహస్థితి రీత్యా ఈ నెల ఈ రాశి వారికి రవి, గురువు, శని, కేతువు, బుధ, చంద్రులు కలిసి షష్ట గ్రహ కూటమిగా ఏర్పడబోతున్నాయి. రాహు దశమ స్థానంలో, కుజుడు ద్వితీయ స్థానంలో, అలాగే శుక్రుడు 4-5 స్థానంలో సంచరించబోతున్నారు. షష్టగ్రహ కూటమి వలన ఎటువంటి చెడు ఫలితాలు లభిస్తాయో అని కన్యారాశి వారు చింతించాల్సిన పని లేదు. ఈ 6 గ్రహాల కలయిక ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ నెల వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. ఏ కార్యాన్ని మొదలుపెట్టినా చాలా సులువుగా తక్కువ శ్రమతో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. అంటే తక్కువ శ్రమతో అధిక లాభాలను పొందుతారు. నూతన గృహయోగం కలదు. భూముల మీద, ఓపెన్ ప్లాట్స్ మీద పెట్టుబడులు పెడతారు. అన్ని రకాల యోగాలను ప్రసాదించే శుభగ్రహమైనటువంటి గురుగ్రహం యొక్క అనుకూలత కారణంగా వీరికి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. ధనాభివృద్ధి ఉంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇతరుల మాయ మాటలకు లోబడి ధనాన్ని రుణంగా ఇవ్వడం లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు చాలా తక్కువ ప్రయత్నంతోనే మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అవివాహితులకు వివాహ యోగ్యత కలదు. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వ్యవసాయదారులకు సాధారణ పరిస్థితులు గోచరిస్తున్నాయి. కళాకారులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. మంచి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయి. వారి శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రతిఫలము లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారు అపాత్ర దానాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ప్రతి ఉదయము స్నానం ఆచరించిన వెంటనే సూర్య నమస్కారాలు, అలాగే ప్రతి నిత్యము శివనామ జపము వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.